హాయ్ ఫ్రెండ్స్, మీకు థంబ్నైల్ చూడగానే వీడియో ఏంటి అనేది అర్థమై ఉంటుందండి. మనము దేవునికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ కొబ్బరి చెప్పలనైతే దేనికి పనికిరావని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా, అలా అనుకుంటే పొరపాటేనండి. వీటితోటి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటితోటి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేది నేను ఒక వీడియో చేశానండి, తర్వాత అప్లోడ్ చేస్తాను. అంతకంటే ముందు ఈ కొబ్బరి చిప్పలో టీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఆల్రెడీ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీంట్లో టీ అయితే పెట్టుకొని తాగానన్నమాట ఒకసారి. టేస్ట్ అయితే అమోఘమండి, అంత బాగుందన్నమాట. ఎందుకు అంత బాగుంటుంది అని మీకు డౌట్ రావచ్చు. మనము ఈ కొబ్బరి చిప్పలో గనక టీ ప్రిపేర్ చేసుకుంటే ఈ ట్యాంక్ ఉంది కదా, దీని ఫ్లేవర్ అంతా టీలోకి దిగుతుందండి. అప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే టీకి డబుల్ టేస్ట్ వస్తుందన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ కొబ్బరి చిప్పని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు, ఎందుకంటే మంట అనేది పైకి వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, పాలు నేను ముందుగానే కాచి పెట్టాను. నేను ఇక్కడ డికాషన్ అయితే ఏం పెట్టట్లేదు, డైరెక్ట్ పాలు పోస్తున్నానండి. మీరు కావాలంటే ముందుగా డికాషన్ ప్రిపేర్ చేసుకొని తర్వాత పాలను యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ పాలతోటి టీని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పాలు, ఒక గ్లాస్ పాలను యాడ్ చేసుకొని 1/4 టేబుల్ స్పూన్ టీ పౌడర్ అండి, మీరు ఏ టీ పౌడర్ వాడితే ఆ టీ పౌడర్ని యాడ్ చేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా వేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్కను తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేస్తానండి. మనము ఈ కొబ్బరి చిప్పలో టీ పెట్టేటప్పుడు అల్లంని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు అంటే ముందే చెప్పాను కదండి ఆ టెంక ఫ్లేవర్తోనే టీకి డబుల్ టేస్ట్ వస్తుందని. కాకపోతే ఇప్పుడు చలికాలం కదా, నేను రోజు కూడా కొద్దిగా అల్లం ముక్కనైతే యాడ్ చేసుకుని టీని ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. సో అందుకని వేస్తున్నాను, ఎందుకంటే మనకి హెల్త్ బాగుంటుంది, దగ్గులు జలుబులు కూడా రాకుండా ఉంటాయన్నమాట అల్లంని యాడ్ చేసుకోవడం వలన. ఇప్పుడు చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా టీ అనేవి పైకి పొంగుతూ ఉంటాయన్నమాట. ఈ టైంలో మనము ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకుంటూ టీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే టీ అనేవి పైకి పొంగకుండా ఉంటాయండి. ఇక్కడ నేను కాచిన పాలతో టీని పెట్టాను కదండి, అందులో ఫ్లేమ్ని సిమ్లో పెట్టున్నాం కాబట్టి నేను 7 మినిట్స్ వరకు మరిగించానన్నమాట. అంటే మంట స్లోగా వస్తుంది కదా, 7 మినిట్స్కి నాకైతే టీ రెడీ అయిపోయాయి. చాలా చిక్కగా టేస్టీగా టీ అయితే ప్రిపేర్ అయిపోయాయండి. మీరు ఒకవేళ డైరెక్ట్గా పచ్చిపాలతో కనుక టీని ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే, 10-12 మినిట్స్ వరకు మరిగించినట్లయితే మీకు టీ అనేవి చాలా పర్ఫెక్ట్గా తయారైపోతాయండి. ఇప్పుడు చూడండి, నాకైతే టీ ప్రిపేర్ అయిపోయాయన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీస్తున్నాను. ఇప్పుడు మనము ఈ టీని ఫిల్టర్ చేసుకుందాము. నేనైతే టీని ఒక చిన్న కూరగిన్ని లాంటి దాని మీద స్ట్రైనర్ పెట్టి టీని అయితే ఫిల్టర్ చేస్తున్నానండి. ఎందుకంటే మనము డైరెక్ట్గా గ్లాస్లోకి కనుక ఫిల్టర్ చేసినట్లయితే టీ ఒలికిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇలా కొద్దిగా వెడల్పుగా ఉండే గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుంటే కిందకి పడకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే నేను గ్లాస్లోకి టీని తురుపుకుంటున్నానండి. నాకైతే టీని ఇలా తురుపుకొని తాగడమే ఇష్టం అన్నమాట. ఇక్కడ చూడండి, టీని తురిపేటప్పుడు ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి కదా, అలా వచ్చినప్పుడు టీని తాగడం నాకు చాలా ఇష్టం అన్నమాట. అదొక సాటిస్ఫాక్షన్ అండి. నేనైతే తురుపుకొనే తాగుతాను టీని. చూడండి ఎంత బాగుందో చూడడానికే. ఇలా తురిపేటప్పుడే స్మెల్ అయితే చాలా బాగొస్తుందండి. నేనైతే ఒక సిప్పు కూడా వేసేసాను, టీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ వీడియో చూశాక మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి టీ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ మరో యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.